సార్ పరువు నష్టం దావా వేయబోతున్నాం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నాపై తప్పుడు ప్రచారం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టను, లీగల్ నోటీసులు ఇస్తానంటున్నారు. కొన్ని పత్రికలు పదే పదే వాస్తవాలను వక్రీకరించి అబద్ధాలు రాస్తున్నాయి, సో వాటికి వాటి మీద పరువు నష్టం దావా వేస్తానని చెప్పేసి అంటున్నారు. ఏంటి రాజశేఖర్ గారు, అంటే ఇది ఖచ్చితంగా పరువు నష్టం దావాకి వెళ్తున్నారా, లేకపోతే ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారా అని అనుకోవాలా? సో ప్యానెల్ ఉన్నటువంటి పెద్దల ఆంజనేయ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, ముందు నమస్కారాలు. పరువు నష్ట దావా అనేటువంటిది మరి వేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే అందులో పేపర్లు ప్రత్యేకంగా ఒక రెండు మూడు పత్రికలు కానీ టీవీలు కానీ ఇష్టరాజ్యంగా ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి లేని ఉన్నట్టుగాను వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారాలు ఖచ్చితంగా ఎవరైనా డిఫెండ్ చేసుకుంటారు, వాళ్ళైనా ఇంకోవాలైనా సహజంగా మరి తప్పుడు రాతలు రాస్తే చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే విచిత్రం, మరి మన ఆంజనేయ రెడ్డి గారు, జగన్మోహన్ గారు 1750 కోట్లు తీసుకున్నారు, తీసుకొని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు. దానికి అభ్యంతరం నేను వ్యక్తం చేస్తాను. ఎందుకంటే ఈ ఒప్పందం జరిగింది కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉంది. ఏమండి, అదానీ గారు అనేటువంటి వ్యక్తి మోడీ గారి జేబులో మనిషి, అవునా? ఇది దేశం మొత్తం తెలుసు, దేశం మొత్తం తెలుసు ఈ విషయము. ఒకవేళ ఆంజనేయ రెడ్డి గారు ఇది లేకపోతే, లేదా మాకేం సంబంధం లేదని చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తే అది పొరపాటే. అది ఇక్కడ చేసుకున్నటువంటి ఒప్పందము కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి సెక్కి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెక్కి తోటి రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంది. ఏమండి చేసుకుంది, మధ్యవర్తులు లేరు కదా, ఇక మధ్యవర్తులు ఎవరు లేరు కదా, రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా వాళ్ళతో చేసుకుంది, కేంద్ర ప్రభుత్వ సంస్థతోటి ఒప్పందం చేసుకుంటుంది. ఇక్కడ డబ్బులు ఎవరికి ఎవరు ఇచ్చినట్టు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్ట లేదా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిందా, వాళ్ళు వీళ్ళకి ఇచ్చారా? ఇప్పుడు మధ్యవర్తులతో అనేటువంటిది సంబంధం లేదు. ఎంఓఏ చేసుకుంది సఖ్యతోటి, అదానితో కాదు, లేదా మరొకరితో కాదు. అది గమనించాలని నేను కోరుతున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే విద్యాసాగర్ గారు కూడా ఆయనే మేధావైనట్టు, ఆయనకే అన్ని తెలిసినట్టుగా, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు, ఈయనకైనా మరి సొంతగా ఆయన నేను మేధావి, నేను ఆయన ప్రకటించుకుంటారు ప్రతి ఛానల్లో కూడా, ప్రతి దాంట్లో కూడా నన్ను మించిన వాళ్ళు లేరు, నేనే వీరుణ్ణి సూర్యుణ్ణి అని ఆయన చెప్పుకుంటాడు. అంటే మనం దానికి ఏం చేయలేము, ఎందుకంటే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్లో ఆయనకి ఆయన సొంతగా ఆయన అలాగా ఉన్నాయి కాబట్టి ఓకే, నేను దానికి కాదన్ను, వాళ్ళ పార్టీ వాదన వాళ్ళది. కాకపోతే మనం మేధావి, తనం మేధావు నేను అని చెప్పుకుంటే పర్వాలేదు, కానీ ఇంకొకళ్ళు మేధావులు కాదు అజ్ఞానులు అని చెప్పడం అనేటువంటిది మాత్రం సరైన పద్ధతి కాదు. అది విద్యాసాగర్ గారికి నేను సూటిగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఏ డిబేట్లు అయినా నేను నన్ను మించిన వాళ్ళు లేడు అంటారు ఆయన, నేను లేస్తే మనిషిని కాదు అంటుంటారు కొంతమంది, లేస్తే ఏం ఉండదు విషయం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సరే ఒప్పందాలకు సంబంధించిన అంశానికి వద్దాం. మన విద్యాసాగర్ గారి గురించి ఒప్పందాల గురించి సరే, ఇప్పుడు చేసుకుంది కేంద్ర ప్రభుత్వంతో, అందులో ఇక డౌట్ ఏం లేదు కదా, అవును, కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేసుకున్నాం అనే దాని మీద డౌట్ ఏం లేదు అక్కడ. తర్వాత వచ్చేసి సరే వీళ్ళు ఒప్పందాలు వీళ్ళు కూడా ఆ గతంలో కొన్నారు కదా, ఏది ఇప్పుడు ఇప్పుడు మేము ఏదైతే ఉన్న అధికారంలో 1924 వరకు మరి 2.49 రూపాయలకి యూనిట్ కి ఉండడం అనేటువంటి దాని మీద ఒక ప్రత్యేకత ఉంది. అందులో ఏముంది ప్రత్యేకత అంటే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేటువంటిది అదనంగా మరొక 2 రూపాయలు పడకుండా ఉండేటువంటి దానికి సంబంధించినటువంటి అంశంలో మాకు ఒక క్లారిటీ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఆ సెక్కి నుంచి దీన్ని కొనుక్కోవడానికి ముందుకు పోవడం జరిగింది. ఏమండి, సో అనేది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి దానివల్ల లాభం చేకూరుతుందనే ఉద్దేశమే కదా. ఇప్పుడు అలా ఉంటే 2 రూపాయలు పెరిగితే యూనిట్ కి, అంటే ఒక్కొక్క ఇప్పుడు ఒక్కొక్క యూనిట్ ధర 2.60 రూపాయల వరకు అంటే తగ్గిపోయింది, కిందకి తగ్గటం జరిగింది. దీనివల్ల సంవత్సరానికి 4400 కోట్లు ఆదా వస్తే
25 ఏళ్లలో 110,000 కోట్ల రూపాయలు లాభం అనేటువంటిది రాష్ట్రానికి కనబడుతుంది కాబట్టి దీనికి ఒప్పందాలు చేసుకోవడం. అలాంటప్పుడు ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఉంది రాజశేఖర్ గారు, కరెంటు ఛార్జీలు ఎందుకు పెరిగినాయి పదే పదే ఆంధ్రప్రదేశ్లో అనేది? అదేనండి, అంటే ఇప్పుడు గతంలో ఏమవుతుందంటే ఫ్లెక్సిబిలిటీ ఉండేది, ఒకసారి 6 రూపాయలకనో లేదా 9 రూపాయలకు పోయిన సందర్భాలు ఉన్నాయి, లేదా ఇంకా 2 రూపాయలు 3 రూపాయలకు వచ్చినటువంటి సందర్భాలు ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీలు అనేటువంటిది ఉంటది. అయితే రైతులకి ఉచిత విద్యుత్ అంశంగా అనేటువంటిది అనేక ఇన్సెంటివ్స్ పవర్ లో ఇస్తున్నటువంటి సందర్భంలో పెంచాల్సి వచ్చింది. 25 సంవత్సరాలు కాన్స్టెంట్ గా ఒకే రేట్ ఉంటది కదండి ఇది, 25 సంవత్సరాలు కాన్స్టెంట్ గా ఒకే రేటు 2.49 రూపాయలు అనేటువంటిది యూనిట్ కి ఉంటది. కాబట్టి దీని మీద అడ్వాన్స్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి పెరగడం, ఒక్కొక్కసారి తగ్గడం, పెరిగినప్పుడు ఇబ్బంది, లేదా ఈ ఫ్లెక్సిబిలిటీని మరి మీట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ ఒప్పందం అనేటువంటిది బెటరు అనేటువంటి ఆలోచనకి రావడం జరిగింది. మరి టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 దాకా మధ్యలో 3,494 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఎల్ చేసుకున్నారు. అవి ఎంతకు చేసుకున్నారండి? 4.84 రూపాయల నుండి చేసుకున్న 4.84 రూపాయలు చేసుకున్నారు. ఒక్క 2014లో మాత్రం 4.70 రూపాయలకు వచ్చింది, తగ్గింది. అంటే ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఇక్కడ అవినీతికి పాల్పడ్డారు అని అభియోగం వచ్చింది అన్నారు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారిని అదానీ కలిసినంత మాత్రాన అవినీతికి పాల్పడ్డట లేదా లంచం ఇచ్చినట్ల. ఇప్పుడు అనేక ప్రాజెక్టుల మీద వాళ్ళు రాష్ట్రంలో ఏది చేయాలన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కలుస్తారు. ఒకవేళ ఏదైనా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో మరి కొనసాగించేటువంటి పరిస్థితి కానీ పెట్టాలన్నా కానీ ఏదైనా సరే వాళ్ళు కంపల్సరిగా ముఖ్యమంత్రిని కలుస్తారు, అనేక సందర్భాల్లో కలుస్తారు, ఒకసారి కాదు. కలిసినంత మాత్రాన ఇందులో ఏదో జరిగిపోయిందని, వాళ్ళు ఏదో ఆరోపణలు చేశారని, స్ట్రైట్ గా ఆయన ఏమి చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అని కలిశారు అని చెప్పడం మాత్రమే జరిగింది. సరే ఆరోపణలు అనేటువంటిది వచ్చింది, విచారణ జరుగుతుంది కదా, నేను ఎలా కన్ఫర్మ్ చేసి మాట్లాడతారు చెప్పండి? కన్ఫర్మ్ చేసి మాట్లాడకూడదు కదా, విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ దశలో ఉన్నటువంటి దాన్ని ఓ పెద్ద రాదాంతం చేసి వీళ్ళు మరి ఏదో కమిట్ అయిపోయినట్టుగా వీళ్ళే మాట్లాడటమో ఎంతవరకు సబాబు? ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మరి ఇతర రాష్ట్రాల్లో మరి ఎందుకు మరి ఇదే రేటుకు లేదా గతంలో ఎక్కువగా లేదా ఇప్పుడు ఇదే రేటుగా మరి ఇతర రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఇంత పెద్ద ఇదే మాట, ఇందాక కూడా గుజరాత్ సంగతి ఎత్తారు, గుజరాత్ లో కూడా ఎంత 2.62 రూపాయలకు వాళ్ళు తీసుకుంటా ఉన్నారు అక్కడ. కాబట్టి నేనేమంటానంటే ఆరోపణలు వచ్చినాయి సరే, అది ఏదైతే పేపర్ పత్రికలు ఇష్టారాజ్యంగా రాశారో వాటి మీద ఖచ్చితంగా డిఫమేషన్స్ చేస్తారు కదా. ఇప్పుడు మీ మీద ఒక ఆరోపణ చేస్తారు బ్రహ్మనాయుడు గారు, లేదా నా మీద చేస్తారు సార్, నేను అది ప్రూవ్ చేసుకుంటాను కదండి, ఖచ్చితంగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది, చేసుకోవాలి కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకొచ్చేసి దీన్ని ఇష్టారాజ్యంగా వాళ్ళు అసలు ఇంత ప్రచారం చేయాల్సిన పరిస్థితులు ఏం లేవు ఇక్కడ. ఆరోపణలు ఇప్పుడు ఒకటి అదానీ, అసలు అదానీ అనేటువంటి వ్యక్తి అసలు అతని పేరు రావట్లేదు ఎందుకు, అసలు సంస్థ అతంది, లావాదేవీలు జరిపింది అమెరికాలో అతను, అక్కడ డబ్బులు సేకరించింది అతను, ఏ విధంగా పెట్టుబడుల రూపాన అమెరికన్స్ తోటి అక్కడ ఉన్నటువంటి ఇతర కంట్రీస్ అక్కడక్కడ డబ్బులు సేకరించింది అనేటువంటిది అదానీ అనేటువంటి వ్యక్తి. అదానీ అనేటువంటి వ్యక్తి మోడీ గారు జేబులో మనిషి, అదానీ అనేటువంటి వ్యక్తి ఫ్లైట్ లోనే మోడీ గారు తిరిగేది, ఆయన ఇప్పుడు ఆయన్ని సేవ్ చేస్తున్న అన్ని సందర్భాల్లో. అలా లేనప్పుడు మరి ఒకటే చెప్పమనండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించమనండి. కాదు ఇక్కడ మీరు కాకమన్న రాజశేఖర్ గారు, అదానీ గారి ఫ్లైట్ లో మోడీ గారు తిరుగుతారా? అవునండి సార్, ప్రధానమంత్రి గారికి ఆయన ఫ్లైట్ లో తిరగాల్సిన అవసరం ఏముంటుంది? ఇప్పటి వరకు గతం సంగతి చెప్తున్నాను నేను, ఈ రోజు కాదు, ఓకే ఓకే, ఈ రోజే కాదు నేను అంటుంది, ఈ రోజు అధికారికంగా ఉండొచ్చు, ఓకే, కానీ వాళ్ళ లింక్ చెప్తున్నానండి,
అదానీ గారికి లేదా వాళ్ళు చేసే ప్రాజెక్టులు గుజరాత్ లో కానివ్వండి ఎక్కడైనా కంటే దానికి సంబంధించిన వాళ్ళకున్న లింక్ చెప్తున్నా. ఈ రోజు మీరు ఒకటే చూడండి సార్, ఈ రోజు మేమే కాదు ఈవెన కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏం చేస్తుందండి, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తారా మోదాని మోదాని అని అనేటువంటి పేరు పెట్టి పిలుస్తా ఉంది. అదే సార్ నేను అంటుంది, కాబట్టి ఇది ఓపెన్ సీక్రెట్. ఏదైతే అదాని అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన రేపు నేను అది కూడా చెప్తున్నాను కదా ఈ కేసుకి సంబంధించి. మరి అదాని అసలు ప్రధానమైనటువంటి అంశము ఇంటర్నేషనల్ గా ఆయనకున్నటువంటి డీలింగ్స్, ఆయన పెట్టుబడులు అక్కడి నుంచి తెచ్చుకునేటువంటి పని కార్యక్రమం ఆయన చేస్తే, సెక్కి తోటి ఒప్పందం చేసుకున్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సంస్థ అయినటువంటి సెక్కితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఎఫ్బిఐ ఆరోపణలు చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఎఫ్బిఐ ఆరోపణ చేస్తే ఆ ఆరోపణ వాస్తవం అవుతుందా? నాకు అర్థం కావట్లేదు. ఆ అమెరికాలో ఏం జరిగేదో ఆ రేపు ప్రధానమంత్రి కాబోయేటువంటి ఆయన, మరి ట్రంప్ గారు చెప్పారు కదా ఏ విధంగా సంస్థలు మేనేజ్ చేస్తా ఉన్నారో ప్రస్తుతం అమెరికాలో అనేటువంటిది. కాబట్టి నేనేమంటానంటే ఈ ఆరోపణకి సంబంధించి సుదా అబద్ధం. ఇందులో ఒకవేళ విచారణ జరగాలి, ఇందులో దోషులుంటే తప్పకుండా దాని విషయం చర్య తీసుకోవాలి. మేమేం దానికి ఏం కాదంటలేదు. మేము తప్పు చేయనప్పుడు మా మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారనే కదా ఈ పత్రికలు. వీళ్ళు డైరెక్ట్ గా పలాని జగన్మోహన్ రెడ్డి గారు పలాని అమౌంట్ మరి తీసుకున్నారని ఆరోపణ చేస్తున్నారు కాబట్టి నేరుగా వీళ్ళతోటి మేము మాట్లాడదలుచుకున్నాం లేదా వీళ్ళ మీద సూట్ వేయదలుచుకున్నాం. రైట్, రాజశేఖర్ గారు మళ్ళీ వస్తాను.